చంద్రబాబు నైజం ఇది. సోమువీర్రాజు సంచలన వ్యాఖ్య. తెలుగుదేశం పార్టీతో తమ పార్టీ పొత్తుపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్సీ సోమువీర్రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాకినాడ కార్పొరేషన్ ఫలితాల విషయంలో ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఇతర పార్టీలతో పొత్తుల కారణంగా తమ పార్టీ తీవ్రంగా నష్టపోతోందని సోమువీర్రాజు అన్నారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునే రాజకీయ పార్టీలు స్వతంత్రంగా ఎదగలేవని అన్నారు. అటువంటి పార్టీల్లో కొత్తగా చేరేందుకు ఎవరూ ఆసక్తి చూపరని మీడియా ప్రతినిధులతో ఆయన పేర్కొన్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి టీడీపీ 9 స్థానాలు ఇచ్చిందని కానీ ఒకే ఒక స్థానంలో తమ అభ్యర్థిని నిలబెట్టే పరిస్థితి కల్పించిందని ఆయన అన్నారు. తమకు కేటాయించిన అనేక స్థానాల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుతో స్వతంత్రులు గెలిచారని ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిసి జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు కావాలనే బీజేపీ అభ్యర్థులను ఓడించేందుకు సిద్ధపడ్డారని సోమువీర్రాజు మాటలను బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మోడీ ప్రభుత్వం అనేక ప్రయోజనకర నిర్ణయాలు తీసుకుంటోందని అయితే చంద్రబాబు కొన్ని సందర్భాల్లో తొందరపడి కేంద్రంపై నింద మోపుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పోలవరంపై దృష్టి పెట్టలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు కొనసాగించడం పట్ల ఆంధ్రప్రదేశ్ బీజేపీలోని ఓ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సోమువీర్రాజు వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. వారిలో ప్రధానంగా చెప్పుకోవలసిన వారు దగ్గుపాటి పురంధేశ్వరి, కావూరు సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ. సోమువీర్రాజు మాటలను బట్టి వీరంతా కలిసి టీడీపీతో తెగదెంపులు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతోంది.